ఈ రోజు తారకన్న దేవర మూవీ అయితే రిలీజ్ అయింది కదా చాలా మంది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న మూవీ ఇది మరి ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయో మీ అందరికి తెలిసిందే మా ఏరియాకి సంబంధించిన దేవర మూవీ టికెట్స్ అయితే త్రీ డేస్ ముందే బుక్ చేసేసాం మరి రిలీజ్ ముందు నుంచే థియేటర్ దగ్గర సందడి మొదలైంది మరి ఎన్టీఆర్ నా కటౌట్ దగ్గర ఫ్యాన్స్ అందడి అయితే చిన్నగా లేదు మరి మీరు కూడా ఒకసారి ఇక్కడ పబ్లిక్ని చూసినట్లయితే ఫుల్ క్రౌడ్గా అయితే నిండిపోయారు చుట్టుపక్కల పల్లెల వారు కూడా వచ్చేశారు మరి థియేటర్ అయితే అభిమానులతో ఫ్లెక్సీలు అలాగే లైటింగ్స్ అయితే నిండిపోయాయి మరి థియేటర్లో ఎన్టీఆర్ అన్న ఎంట్రీ కోసం పేపర్లు అయితే రెడీ చేసేసుకుంటున్నారు ఇక్కడ ఇప్పుడు చూస్తున్న వీడియో వచ్చేసి మీరు మార్నింగ్ ఈ రోజు మార్నింగ్ తీసినది అనమాట టైం వచ్చేసి అరౌండ్ త్రీ థర్టీ అయితే అయింది మన షో కూడా ఫోర్ థర్టీకి అయితే స్టార్ట్ అవుబోతుంది మరి మనం కూడా థియేటర్ దగ్గర వెళ్ళిపోదాం పదండి ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అయితే థియేటర్ దగ్గర వెయిట్ చేస్తున్నారు థియేటర్ దగ్గర ఉన్న టీ బ్రేక్స్ అయితే నిండిపోయి ఒకసారి మీరు చూడొచ్చు మరి ఎన్టీఆర్ అన్న మూవీ సినిమాకి అయితే మన బాడీ తట్టుకోవాలంటే మనకు కూడా ఒక ఛాయ్ పడాల్సింది టీ తాగా కాసేపు అలా నిలబడడం అయితే జరిగింది మన ఫ్రెండ్ ఎన్టీఆర్ మూవీ ఎలా ఉంటుందని ఫుల్ ఎగ్జైట్మెంట్ అయితే ఉన్నాడు నేను వీడియో తీయడం వలన సైలెంట్ గా అయితే అయిపోతున్నాడు మరి మరి మన షోకి కూడా టైం అయితే అయింది లోపల అయితే విడుస్తున్నారు మనం కూడా వెళ్దాం పదండి ఆల్రెడీ వన్ ఏం షో అయితే పడింది మన ఏరియాకి సంబంధించి ఆ షోకి వెళ్ళిన వరకు అనుకుంటే పిచ్ హాయిలో ఉందని అయితే చెప్తున్నారు కాసేపట్లో ఆ హాయిని మనం కూడా ఎంజాయ్ చేసేద్దాం పదండి ఆల్మోస్ట్ గేట్ దాటడానికి టెన్ మినిట్స్ పడింది ఇక్కడ కనపడుతున్న రోజు వచ్చేసి మనదే మొత్తం అనమాట అట్లాస్ట్ సీట్లో అయితే కూర్చునేసా థియేటర్ లో ముందే ఫైవ్ మినిట్స్ ముందే షో స్టార్ట్ చేసేసాడు పిచ్చ ఉక్కుగాడు ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ అన్న మూవీ థియేటర్ లో ఇలా మరి మూవీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ మొత్తం థియేటర్ మొత్తం దద్దర నా ఫీలింగ్ వచ్చేసి ఇలా ఉంది ప్రతి సీను ప్రతి షాటు ఫస్ట్ హాఫ్ అంత హై చూసిన తర్వాత పాప్కార్న్ అండ్ కోక్ అయితే తీసుకునేసాం అనమాట మరి సెకండ్ హాఫ్ విషయానికి వస్తే అందరి యావరేజ్ ఉందని అయితే అంటున్నారు సెకండ్ హాఫ్ కూడా మనకు అంత బోర్ కొట్టలేదు కానీ బాగానే ఉంది మరి ఫస్ట్ హాఫ్ ఇచ్చినంత హై ఇవ్వదు కానీ ఇంట్రెస్టింగ్ అయితే సాగుతుంది ఓకే అని చెప్పొచ్చు మరి నా ఒపీనియన్ ప్రకారం ఫస్ట్ హాఫ్ అంత హై చూడడం వల్ల సెకండ్ హాఫ్ అందరికీ అలా అనిపించచ్చు అని అయితే అనిపిస్తుంది హెని ఓ ఎవరి ఒపీనియన్ వాళ్ళేది కానీ నా ఒపీనియన్ ప్రకారం మూవీ అయితే సింప్లీ బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే ఎక్కువ మూవీ గురించి చెప్పి మీ మూడు చెడ దొబ్బే కన్నా మీరు కూడా వెళ్ళి ఎన్టీఆర్ అన్న మాస్ శ్రాంపేజ్ అయితే ఎంజాయ్ చేసేయండి మీరులో ఎవరైనా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఉంటే జై ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి మరి ఇలాంటి అప్డేట్స్ అని మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి